హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ పొరుటు చేసుకుందామండి. ముందుగా మనము స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. దానిలో చిన్న అల్లం ముక్కను సన్నగా తరిగిన ముక్కలు, 5 వెల్లుల్లి రబ్బలు సన్నగా తరిగిన ముక్కలు, 5 పచ్చిమిర్చి తీసుకుని అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, దానిలో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. 4 ఉల్లిపాయలని పొడవుగా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలండి. కొంచెం సేపు కలిపిన తర్వాత 2 టమాటాలను పొడవుగా సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనించి తీసిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి మూత పెట్టి ఉంచి తీసి ముందుగా మనం 4 కోడిగుడ్లను ఒక బౌల్లో కొట్టి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఈ గ్రేవీలోకి వేసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలాగే. కొద్దిగా గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేసుకుని, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి కూడా నేను యాడ్ చేశాను, అది మన ఇష్టం అండి. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే ఎగ్ పొరుటు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.